హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే, టీఎస్ఎంసెట్ 2023లో మనకు సిలబస్ ఒక 30% సిలబస్ని ఫస్ట్ ఇయర్ నుంచి అయితే తొలగించారు. మరి ఉన్న సిలబస్ ఏంటిది, డిలీట్ చేసిన సిలబస్ ఏంటిది? సో దానికోసం మరి ఏం చేయాలంటే, మనం అఫీషియల్ వెబ్సైట్ EAMCET.TSEHC.AC.IN ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకు సిలబస్ అని చెప్పిస్తుంది. ఇక్కడ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్కి సంబంధించి నేనైతే ఎగ్జాంపుల్గా ఇంజనీరింగ్ తీసుకుంటున్నాను. సో దీంట్లో సిలబస్ వస్తే దీంట్లో టోటల్గా 25 పేజెస్ ఉన్నాయి. ఫస్ట్ మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంటే, దీంట్లో మ్యాథమెటిక్స్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, దాంట్లో సబ్ టాపిక్స్ ఏంటి అని చెప్పేసి ఉన్న సిలబస్ అయితే క్లియర్గా ఇచ్చేశారు. ఇదే విధంగా లాస్ట్కి వెళ్ళిపోతే లాస్ట్లో మోడల్ పేపర్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా ఇచ్చారు. సో దీంతోపాటు లాస్ట్లో మనకు ఫస్ట్ ఇయర్ నుంచి 30% సిలబస్ తీసేశారని చెప్పాను కదా. ఆ 30% సిలబస్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను మనకు ఏ పేజీలో అంటే, ఇక్కడ మనకు దీనికి సంబంధించి లాస్ట్ పేజెస్లో ఉంది. లాస్ట్ పేజెస్లో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, 20th పేజీ నుంచి ఈ 30%కు సంబంధించిన సిలబస్ ఏదైతే డిలీట్ అయ్యే సిలబస్ ఉందో, ద ఫాలోయింగ్ టాపిక్స్ ఫ్రమ్ ది మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్ 1A and 1B ఫర్ 2021-22 అని చెప్పేసి ఉంది. అంటే ఫస్ట్ ఇయర్లో మట్టికే మనకు 30% సిలబస్ అనేది డిలీట్ చేశారు. ద సేమ్ సిలబస్ ఈజ్ డిలీటెడ్ ఫర్ టీఎస్ఎంసెట్ 2023, అంటే ఇంటర్మీడియట్ టీచింగ్లోంచి డిలీట్ చేసిన సిలబస్ ఏదైతే ఉందో అదేవిధంగా టీఎస్ఎంసెట్ 2023లో ఈ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ రావు. కాబట్టి ఇప్పుడు ఏవైతే మీకు టాపిక్స్ చూపిస్తున్నానో ఈ టాపిక్స్ మనం చదవాల్సిన అవసరం లేదు. సో ఫంక్షన్స్లో నుంచి యూనివర్స్ ఫంక్షన్స్ అండ్ థీరమ్స్ అని చెప్పేసి మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి కంప్లీట్ చాప్టర్, అంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ చాప్టర్ కంప్లీట్గా తీసేశారు. మ్యాట్రిసెక్స్, సో వీటికి సంబంధించి ఇదంతా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా 30% సిలబస్ డిలీటెడ్ ఫర్ 1B. సో 1B నుంచి వెళ్ళి పేర్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో దాంట్లోకి వెళ్ళి 4.3, 4.5 అండ్ ప్లేన్, సో వాటికి సంబంధించి ఇది మ్యాథమెటిక్స్ సంబంధించి. నెక్స్ట్ వచ్చి ద ఫాలోయింగ్ టాపిక్స్ ఫిజిక్స్ ఇంటర్మీడియట్ అని చెప్పేసి ఉంది, 21, అంటే ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫిజిక్స్లోంచి వెళ్ళి డిలీటెడ్ సిలబస్ ఫిజికల్ వరల్డ్ అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ఫిజిక్స్కి సంబంధించి. ఇక ఇంజనీరింగ్ మనకి లాస్ట్కి వచ్చేసి ఫిజిక్స్కి తర్వాత నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ కూడా ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ నుంచి అటామిక్ స్ట్రక్చర్ నుంచి వెళ్ళి ఏ టాపిక్స్ని డిలీట్ చేశారు, సో వాటికి సంబంధించిన సబ్ టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి అంటే మీరు ఎలాగో ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ప్రిపేర్ అయ్యే టైంలో ఫస్ట్ ఉన్న సిలబస్ ఏంటిది, డిలీటెడ్ సిలబస్ ఏంటిది, మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేది ఒకసారి తెలుసుకొని ఆ విధంగా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. దీంతోపాటు మోడల్ పేపర్ కూడా ఏ విధంగా వస్తుంది ఏంటి అని చెప్పేసి కూడా ఉన్నాయి. సో ఈ విధంగా చెక్ చేసుకొని మరి బాగా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. మరి అదేవిధంగా బైపీస్కి సంబంధించి కూడా దాంట్లో బయాలజీ జువాలజీ అని సంబంధించి దాంట్లో ఓన్లీ ఫస్ట్ ఇయరే, అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి కంప్లీట్ 100% సిలబస్ ఉంది. కానీ ఫస్ట్ ఇయర్లో 30% ఉంది. ఆ 30% డిలీటెడ్ సిలబస్ ఏంటి అనేది మనకు సిలబస్ కాపీస్ లాస్ట్లో ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకొని సిలబస్ కాపీ ముందు పెట్టుకొని బాగా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. మరి రాబోయే ఎగ్జామ్కి మీ అందరు కూడా మంచి మార్క్స్ రావాలని కోరుకుంటూ, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.